ఒరే సాగరా, ఒరే ఎక్కడ చచ్చావురా? ఒరే ఏంటండి ఎక్కడ చచ్చావు? రా గోకు, మీరు గోకోండి, అతను బేరం వేసుకొచ్చాను. బేరమా? ఏమంట రండి కూర్చోండి. కొరగుట కదా. అవునండి. ఎన్ని మీటర్లు? 10 మూరలు అండి. 10 మూరలు. ఓకే. ఒకటి, రెండు, మూడు. ఎన్ని? 10 మూరలు. 10 మూరలు. 5, 8. మూడు తర్వాత 5, 5 తర్వాత 8. ఆహా, వేరే కూడా ఉన్నాయి తెలివి డేట్లు. అదేంటి అలా చెప్పుతున్నావు? అలా చెప్పాలి అడ్డంగా. ఇలాగా కదా. అవును, మరి నేను ఎలా చెప్తాను? ఇలాగా ఇలాగ చెప్తావు అంటే చెప్పకూడదు. ఇలా చెప్తామో? ఏమిటా ఇది? తీసుకుందండి. ఏమిటి? అవునండి, అవును అవునండి. మనం ఇది కళ మూసేసి ప్లాట్ఫారం మీద కట్ పీసులు కనబెట్టుకున్నామండి. వద్దు. నాకు వద్దు. ఏ ఆకలేట్ లేదా? వేస్తుంది. నాకు పని వద్దు. తిను. ఏరా బబ్లు బన్ను తింటున్నారేంటి? మా అమ్మకి జ్వరం వచ్చింది. అరే పిన్నికి ఎప్పటి నుంచి జ్వరం? మా అమ్మకి 3 రోజుల నుంచి జ్వరం. మా నాన్నేమో ఊళ్ళో లేదు. సరే, మా దగ్గర పూరి దోశ ఉంది, మనందరం కలుస్తుందాం పదా. ఏమండి, గౌతమికి 3 రోజుల నుంచి జ్వరం అట. మీ తమ్ముడు కూడా ఊళ్ళో లేడట. ఓసారి చూసొద్దామండి. ఇప్పుడు వద్దులే కృష్ణవేణి, మళ్ళీ లేనిపోయిన గొడవలు. ఇందులో గొడవే ఉందండి. అవసరమైనప్పుడు అయిన వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే మరెవరు చేస్తారు చెప్పండి. నీకు జ్వరం ఎలా ఉంది? అదేమిటి గౌతమి, ఒంట్లో బాగాలేనప్పుడు మా కష్ట కబురు పెట్టదు కదా. ఇది కొంచెం జరగండి. ఈ మందులు త్వరగా తీసుకొచ్చి వాడండి. ఎందుకక్క మీకు అనవసరమైన శ్రమ? ఒకరికి ఇబ్బంది కలిగినప్పుడు మనలో మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? అదమ్మా ఆకలి వస్తుంది. కదమ్మా నాకు ఆకలి వస్తుంది. పెద్దమ్మా సరే, నేను వంట చేసి పెడతాను, మీరందరూ కలిసి ఆడుకుంటూ ఉండండి. ఏం వదినా, అన్నయ్య క్యాంప్కి వెళ్ళా అంటే నీకు ఒంట్లో బాగలేదంట? ఎలా ఉంది? పర్వాలేదు, ఇప్పుడే బావగారు డాక్టర్ని తీసుకొచ్చారు. ఏం పర్లేదులే, అన్నయ్యకి ఫోన్ చేశాను, కాకినాడ నుంచి వెంటనే బయలుదేరి వస్తున్నాడు. ఏమండి, మీ అన్నయ్య గారు వచ్చేంత వరకు మనం ఇక్కడే ఉందామండి. అవును, ఒంటరిగా వదిలేసాడుతో. కృష్ణవేణి, నీళ్ళు పట్టరా. అరే హరి, నువ్వు ఎప్పుడు వచ్చారు అక్కడికి? ఇప్పుడే వచ్చావన్నయ్య. బాగున్నానండి. బాబు ఎలా ఉంది? బాబు బాగుంది. బావగారు మీరు ఏ వీధిలోనే ఉంటున్నారని మాకు నిన్నే తెలిసింది, లేకపోతే మేమే వచ్చేవాళ్ళం. అందరం ఒకే వీధిలో ఉంటున్నాగా, ఎప్పుడైనా ఎవరింటికైనా రావచ్చు వెళ్ళచ్చు. అక్క అక్క అటు చూడు. అక్క అక్క ఇది చేస్తాం కదా, మారుస్తామా? అక్కర్లేదు, చిత్రలహరే చూద్దాం. పిల్లలు ఎంత చక్కగా కలిసిపోయారు. ఒకే ఇంట్లో ఉండేటప్పుడు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవారు. మనుషులు దూరంగా ఉంటే ప్రేమలు ఆప్యాయతలు దగ్గర అవుతాయి, అంతేనమ్మా. పుష్ప, పుష్ప. ఏంటండి? చెప్పండి. ఇల్లు మారాం, దశ మారింది, అయ్య గారికి ప్రమోషన్ వచ్చింది. ఈ పూట వంట చేయదు, హోటల్ కద్దాం. వంట నేనే చేస్తాను. మీకే కాదు మీ అన్నయ్యల్ని వదిలిని కూడా పిలవండి, అందరం కలిసి భోంచేద్దాం. అరే అంత మంచి బుద్ధి నీకెప్పుడు వచ్చింది? ఇల్లు మారాం, బుద్ధి మారింది నాయన. కానీ ఒక్క బుద్ధి మాత్రం మారలేదు. ఏంటమ్మా అది? నాకు కావాల్సింది అడగకుండా ఇచ్చే బుద్ధి. ఆనందకర్తమైవాజిశ్రీరేతమిశ్రుతా.
జాతవేదో భగ్నం నిరసంభమ పశోగుష్టమయ్య మావా జీవనశ్చరి జోడిజ దేవం దర్శయామి శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమో సమస్తరాజో ధ్యానం సమర్పయామి భవతి నమస్కారం చేయండి ఇక్కడే ఉందా నానమ్మా సావిత్రమ్మా సావిత్రమ్మా ఏం సావిత్రమ్మా బాగున్నావా కంపలు గుల్చోడి పిల్ల అయితే బాగుండదు కానీ ఆ తల్లికే కంపలు నిలబెట్టాయిన భార్య బంగారం ఎలా ఉంటది నోరుమైరా సన్నాసి 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 రాసుకుంటే బూడిద అవుతుందని ఆ శ్రీనివాసరావు సన్నాసి అయ్యాడు ఇప్పుడు ఈవిడ సన్నాసం చేశాడు ఈవిడ పిల్లల్ని సన్నాసం చేశాడు అమ్మా సావిత్రమ్మ నేను ఒక్క మాట చెప్పనా ఆ మొదలయ్యారు గాడికి మీ ఇంట్లో అన్నం పెట్టినప్పటి నుంచి ఇదే మాట చెబుతున్నాను ఇంటికొక్క ఇంటికొక్కని ఇంట్లోకి రానివ్వదని నన్నే మీ ఇంట్లోకి రానిచ్చారనుకో ఇవాళ మీకు ఈ పరిస్థితి వచ్చేదా ఆ మొదలయ్యారు గాడిని ఇంట్లోకి రానిచ్చారు వాడు మీ కోప నిలువురా కూర్చేశాడు అసలు ఆ మొదలయ్యారు గాడి గురించి మీకు తెలియదమ్మా వాడు పరమ త్రాసుడు పరమ ఎన్నా సామే మా యజమాపతి ఎన్నా మాట్లాడుతున్నావు ఏమిట్రా పత్తి తిట్టేలా మాట్లాడుతున్నావు మీ యజమాని ఏమైనా పత్తి దొరుకుతావా ఫోన్లే పాపం అని శ్రీనివాసరావు ఆమె ఉండి కోట్ల గారికి మీ యజమాని దగ్గర అప్పు ఇప్పించాడు వాడికి కాలం గర్భం కలిసినాక అయితే పెట్టాడు మరి మీ యజమాని కనుక నిజాయితీ పరుడైతే శ్రీనివాసరావు స్నేహం చూసుకుని ఆ డబ్బులు వేసు కదా మరి శ్రీనివాసరావు ఇల్లు ఎందుకు తీసుకున్నాడు కొట్టేందుకు ఆక్రమించుకున్నాడు ఇది మోసం అనేది మా యజమాని ఇష్టం లేదు తెలియమా అసలు ఆ కోటి లింగమే లేడు ఆ బోడి లింగమే లేడు శ్రీనివాసరావు వచ్చే పిల్లల్ని ఇంట్లోంచి తరిమేయాలంటే మా షాపు గారు ఒప్పుకున్నాడే లేకపోతే మా యజమాని వాడికి ఇట్లాంటి నాటకం ఆడాల్సిన పనే లేదే నాటకం అమ్మా ఎలా నాటకందా అసలు ఏం జరిగిందో తెలియమా ఏమప్ప శ్రీనివాసరావు నేను ఈ ఊరికి దొంగ మాదిరి వచ్చిపోతా ఉండానప్ప మొన్న 2 దినాలు ఉంటిని ఇడ్లీ సాంబార్దా తింటినప్ప కొంచెం శీఘ్రం మీ ఆవిడకి చెప్పప్ప ఈరోజు ఆవిడతో ఖచ్చితంగా చెప్పేద్దాం అనుకుంటున్నాను ఏమప్ప ఈరోజు దా ముహూర్తమా ఈరోజు పెద్దవాడు షాప్ ఓపెన్ చేసుకుంటున్నాడు సావిత్రి వెళ్ళనంటే నేనే బలవంతాన పంపించాను ఆమామా దానికి నాన్న కూడా పోలేదప్ప మా మురుగను పంపిస్తేనే ఆమెను పంపించి చాలా మంచి పని చేసినావప్ప నువ్వు అవునండి ఈ షాపు ఓపెన్ అయిన తర్వాత ఆవిడలో తప్పకుండా మార్పు వస్తుందనిపిస్తుంది పిల్లకాయల మధ్యకి 2-3 తూర్లు అట్లదా పోతే మార్పుదా వచ్చినప్ప ఏమోనప్ప నేను ఆదివారం వస్తా ఉండా నీ ఇంట్లోదా చేయగలుగుతానప్ప పెట్టేస్తున్నా పెట్టేస్తున్నా సావిత్రి ఫంక్షన్ బాగా జరిగిందా చాలామంది వచ్చారా మీతో ఒక విషయం చెప్పు నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి నేను చెప్పేది శుభవార్త నేను చెప్పేది కూడా శుభవార్తే ఏమిటది కోటిలింగం కనిపించాడు ఏ కోటిలింగం మొదలయ్యారు గారితో మీరు అప్పిప్పించిన ఆయన మీరు గ్యారంటీ ఇచ్చిన ఆయన ఐపీ పెట్టి పారిపోయిన ఆయన ఏమిటి అలా షాక్ అయిపోయారు కోటిలింగం అనే ఆయన ఎవరో తెలియనే తెలియనట్టు లేదు సార్
ఇప్పుడు ఆ విషయమే నీతో చెప్పాలి. మీరేం చెప్పద్దు, ఇన్నేళ్ళు మీతో కళ్ళు మూసుకుని కాపురం చేశాను, మీ అడుగు వెనక అడుగు వేశాను, మీ మాటతో మాట కలిపాను. కానీ మీ అడుగు తప్పుడు అడుగని, మీ మాట రెండు నాలుగుల మాట అని ఈ క్షణం వరకు నేను అనుకోలేదండి. ప్రపంచంలో ఎవరు ఎవరినైనా మోసం చేసి కానీ కట్టుకున్న వాడు కట్టుకున్న పెళ్ళని మాత్రం మోసం చేయకూడదండి. మీరు చేసిన మోసం పిల్లల మంచి కోసమే చేసి, దానివల్ల ఎంత మంచి జరిగినా సరే ఎంత లాభం జరిగినా సరే నాకు అక్కర్లేదండి. ఆ రోజు ముందు పిల్లల్ని వేరు చేద్దామన్నారు, నేను ఒప్పుకోలేదని మొదలయ్యారు గారితో కలిసి కుట్ర పని నా చేతులతోనే నా బిడ్డలు ఇంటి నుంచి బయట పంపించి నన్ను మోసం చేశారు. సావిత్రి నా మాట విను. వద్దు, మీరేం చెప్పదు, దాని మీద ఓపిక నాకులేదు. మీరే నా ప్రపంచం అనుకున్నారు, ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకెవ్వరూ లేరు. మీ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. అత్తయ్య మా మీద కోపం పోయిందా? ఏం జరిగిందమ్మా చెప్పమ్మా. అత్తయ్య ఏం జరిగింది అత్తయ్య? నన్ను ఏం అడగండి, నేను ఇంట్లో ఉండాలని వచ్చాను. నేను ఇక్కడ ఉండాలనుకుంటాను, నేను ఇంట్లో ఉన్నట్టు ఎవరికి చెప్పకండి. మీ నాన్న వచ్చినా సరే ఇక్కడే ఉండండి. మీ అమ్మ ఏమన్నా వచ్చిందా? ఇక్కడికి ఎందుకు వస్తుంది? నేను వచ్చిందా అని అడిగాను. లేదు. ఏం జరిగింది? మమ్మల్ని తరిమేసినట్టే అమ్మను కూడా తరిమేసావా? అపార్థాలు మబ్బుల్లాంటివి, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థమవుతుంది. అర్థం చేసుకోవడానికి ఒకరికి మరొకరు అవకాశించుకోవాలి. నువ్వెక్కడున్నా సరే వెంటనే తిరిగి అన్ని సమస్యలు చెప్పవచ్చు.